పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని డీసీపీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలోని యువత గుట్కా గంజాయికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని డీసీపీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీసీపీగా తాను 4 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నానని ప్రస్తుతం తాను శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టానని తెలిపారు. జిల్లాలోని యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ముఖ్యంగా తమ కెరీర్పై దృష్టి పెట్టాలని గుట్కా గంజాయికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా 100కు కాల్ చేస్తే తమ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేదని పరిస్థితి బాగానే ఉందని నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అలాగే నేరాల నియంత్రణకు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ఇన్ఛార్జి డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. నేను 4 డేస్ క్రింద ఇక్కడ పెద్దపల్లి డీసీపీ ఇన్ఛార్జ్ తీసుకున్నాను. నేను వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పైన దృష్టి పెడతాను. నెక్స్ట్ ఇంత ట్రాఫిక్కి స్ట్రీమ్లైన్గా ప్లాన్ చేస్తాను, సో దట్ ఏం ప్రాబ్లం రాదు, ఎవరి జనాలకు ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ దీని కాకుండా అంటే యువత అందరు గుట్కా గాంజా గ్యాంబ్లింగ్తో దూరంగా ఉండండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది, దానికోసం అందరు ప్రయత్నం చేయండి. నేను కూడా 1-2 ఇది ఇన్స్టిట్యూట్స్కి వచ్చి మోటివేషన్ క్లాసెస్ ఇస్తాను. దీని కాకుండా మనం 100 డయల్స్ మంచిగా మీరు అందరు వాడండి. మీరు వాడితే మన పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడ వచ్చి స్పాట్కి వచ్చి ఎంక్వైరీ చేసి అదే ఏం చేయాలి అంటే ఎఫ్ఐఆర్ చేయాలా లేకపోతే కంప్లైంట్ తీసుకోవాలి లేకపోతే అది సెటిల్ అవుతుంది, అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎవరైనా కంప్లైంట్స్ గ్రీవెన్స్ ఉంటే నా దగ్గర ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు, నేను ఆఫీస్లో ఉంటాను, ఎవరైనా రావచ్చు, నేను అదే చూస్తాను. అంటే ఏం ప్రాబ్లమ్స్ ఎవరికి జనాలకి ఏం రాదు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు నేరాల అంటే మీరు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో, జిల్లాలో క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, నేరాల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు జిల్లాలో మనం పెద్దపల్లి జిల్లాలో మంచి పరిస్థితి మంచి ఉంది. ఇక్కడ అంటే పెద్ద నేరాలు పెద్ద లేదు ఇక్కడ, అట్లీస్ట్ ఇన్ పెద్దపల్లి సబ్ డివిజన్. రామగుండంలో కొంచెం రౌడీజం ఉన్నాయి, అది మనం డెఫినెట్లీ అది అక్కడ ఏసీపీ లోకల్ ఏసీపీ అక్కడ బాగా చేస్తున్నారు. నేను కూడా అక్కడ పోయి ఆపరేషన్ చౌబుత్ర ప్లస్ రౌడీజంకి రౌడీస్కి కౌన్సిలింగ్ కూడా మనం ప్లాన్ చేస్తాము, సో దట్ అది కూడా జరుగుతుంది, సో దట్ నెలలు కొంచెం తగ్గొచ్చు. అంటే ఇప్పుడు పెట్రోలింగ్ ఏ విధంగా చేస్తున్నారు రాత్రి పూట? పెట్రోలింగ్ ఆల్రెడీ ఇక్కడ పెద్దపల్లిలో హైవే పెట్రోలింగ్ మనం ఆల్రెడీ పెట్టాము, అదే ఫర్ బేసిక్లీ ఫర్ యాక్సిడెంట్ పర్పస్. దీని కాకుండా మనం ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్కి డీజీ ఆఫీస్ నుండి పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చింది. ఆ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా నైట్కి తిరుగుతున్నారు, అలాంగ్ విత్ లోకల్ బ్లూ కోల్డ్ బైక్స్లో పెట్రోలింగ్ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. నేరం కొంచెం తగ్గడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే గంజాయి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గంజాయి కోసం మనం ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేసాము, వాళ్ళు కూడా ఇది వెతుకుతున్నారు. దీని కాకుండా మనం పెద్దపల్లి జిల్లాలో అంటే గ్రోయింగ్ ఏరియాస్ లేదు, ఇటు ఫార్మర్స్ ఎక్కడైనా అది గ్రో చేయట్లేదు, మాత్రమే బయట నుండి కొంత మంచి ఇది వాళ్ళ అలవాటు అయితే అది కన్సంప్షన్ చేస్తున్నారు, దాంతో యువత వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేస్తున్నారు. సో దీనికి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము రెగ్యులర్గా. ఇంకా ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఒక డీ అడిక్షన్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తాము ఒక నెక్స్ట్ 1 మంత్లో డాక్టర్స్కి పిలిచి. ఆల్రెడీ మంచిర్యాలలో అవుతుంది 2-3 జూన్కి, ఇక్కడ కూడా అట్లా ప్లాన్ చేస్తాము, సో దట్ డీ అడిక్షన్ అయితే వాళ్ళ యువకుడు వాళ్ళది ఫ్యూచర్ సేవ్ చేయవచ్చు. ఇప్పుడు సైబర్ నేరగాలు కూడా వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న వైనం కూడా మనం చూస్తున్నాం. అయితే సైబర్ నేరగాల్లో వలలో పడకుండా ప్రజలకు మీరు ఇచ్చే సలహా? సైబర్ ఫ్రాడ్ అంటే ఇద్దరితో అవుతుంది. ఒకటి గ్రీడ్ ఉంటే గ్రీడ్లో ఒక మెసేజ్ వస్తుంది మీరు లాటరీ గెలిచారు, మీరు గ్రీడ్తో వచ్చి అదే లాటరీ ఓపెన్ చేసి డబ్బులు మీ డబ్బులు పోతుంది, లేకపోతే అవేర్నెస్ లేకుండా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే నేను వచ్చిన తర్వాత మీకోసం ఒక ఇనిషియేటివ్ ఇంతకుముందు ఉంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాము. మన ఎస్ఐసిఐ ఒక వారంకి ఒక ఊరికి పోయి అక్కడ అవగాహన ఇస్తారు అన్ని చిన్న చిన్న మాటకి ఏం ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వాళ్ళ మెయిన్ ఫోకస్ సైబర్ ఫ్రాడ్ పైన చేస్తారు. సో ఇప్పుడు మీకు ఎవరైనా ఇట్లా మెసేజ్ వస్తే మీరు అది రిప్లై చేయకండి, అదే బ్లాక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త లోన్ యాప్స్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మంచిర్యాలలో కూడా నిన్న ఉన్న ఒక లేడీ సూసైడ్ చేసింది దాని హరాస్మెంట్తో. లోన్ యాప్స్ ఎవరు డౌన్లోడ్ చేయకండి, మీరు డౌన్లోడ్ చేస్తే వాళ్ళ మీ నుండి ఇది మొత్తం కాంటాక్ట్స్ పర్మిషన్ తీసుకొని మీ ఇవ్వకపోతే వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తారు ఇట్లా మీరు దొంగలు లేకపోతే మీరు ప్రాస్టిట్యూట్స్, దాంతో కొంత మంచి వీక్ అయ్యి హరాస్మెంట్తో అది సూసైడ్ చేస్తారు. సో ఎవరైనా అట్లా దాంతో లోన్ యాప్స్ డౌన్లోడ్ చేయకండి. అంటే చివరిగా సార్, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సలహా?
నా ఇచ్చిన సలహా ఏంటి, మీరు మీ ఫస్ట్ మీ కెరియర్ పైన ఫోకస్ చేయాలి. మీ కెరియర్ మంచి అయితే మీరు ఏమైనా మీ తర్వాత చేయవచ్చు. నెక్స్ట్ చేదు అలవాటుతో దూరంగా ఉండండి. నెక్స్ట్ థర్డ్ అంటే ట్రాఫిక్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే ఒక రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన మంది ఎక్కువ ఉన్నారు మర్డర్స్ కంటే అట్లా. సో మనం రోడ్ యాక్సిడెంట్స్ పైన నేను 100% దృష్టి పెడతాను. 304 అంటే ఎవరైనా చనిపోయారు, దానిపైన దానికి తగాలిన అంటే కోరిక. సో దానికోసం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ డెఫినెట్లీ ఈ రోజు నుండి ఇంక్రీజ్ అవుతుంది. అందరితో ఒక మనవి, ప్రతిరోజు మీ ఇల్లు నుండి బయట వచ్చినప్పుడు మీరు బయట కిరాణం షాప్కి పోవాలి, అప్పుడు కూడా మీరు హెల్మెట్